ఓం శ్రీ గురుభ్యో నమః. అనంత కరుణామయులు, దయాస్వరూపులు, మరియు ఒక్క క్షణంలోనే ఈ సంసార సముద్రం నుంచి తరింపజేసే గురువుగారి చరణంలో నా శిరస్సు నుంచుతూ ఒక్కసారి భగవాన్ రమణ మహర్షి గారి ఆధ్వర్యంలో ఓం నమో భగవతే రమణాయ, దీని యొక్క అర్థమేమిటి అని చాలామంది చాలా విషయాల్ని చెబుతూ ఉన్నారు. అయితే చాలాసేపటికి ఒక భక్తుడు ఓం నమో భగవతే రమణాయ అంటే మనోమారణాయ అని చెప్తారు. అప్పుడు భగవాన్ ఛలోక్తిగా నవ్వుతారు, దాన్ని కరెక్ట్గా ఒప్పుకుంటారు. ఈ ప్రశ్నను మైఖేల్ జేమ్స్ సాధు ఓంన అడిగారు. మరి ఆ ప్రశ్న అడిగిన వాళ్ళు ఎవరు అని మైఖేల్ జేమ్స్ సాధు ఓంను అడిగినప్పుడు, ఎవరో అడిగారులే, నీకెందుకు, మనకు అర్థం వచ్చింది కదా అని చెప్తారు. తర్వాత మైఖేల్ జేమ్స్ తెలుసుకున్నప్పుడు, అది అడిగింది ఎవరో కాదు, చెప్పింది సాధు ఓమే చెప్పారు మనోమారణాయ అని. నమో భగవతే శ్రీరమణాయ అనే మంత్రం, ఇది ఈ నామంలో రమణ అనేది ఒక ఆత్మస్థితికి సంబంధించింది. అది రమణీయం అంటాం. రమణము అంటే అంత ఆనందకర స్థితిని కలిగించేదే రమణము అంటే, రమణీయం అంటే అది. అయితే దానికి ఇంకో పేరు రమణ అంటే ఆత్మే. ఆత్మకే బయట మనం పిలుచుకోవటానికి ఒక రూపంతో నామంతో వచ్చినప్పుడు ఆ ఉనికికి పెట్టిన పేరు అది. కానీ స్వరూపం తత్వంగా అది, దేహానికి పెట్టిన పేర్లు ఇవన్నీ కూడా ఏడుకొండల వాడికి అట్లనే భగవాన్ రమణ మహర్షులు వారికి ఆ రమణ అన్నదే అది. తర్వాత మరి ఎందుకు ఆ పేరు అంటే, ప్రతి వాళ్ళకి ఒక పేరుంది. పేరు పెట్టి పిలిచినప్పుడు అందరూ పలుకుతారు. పేరుకు పలుకుతున్నాం, ఆ పలికే వస్తువు ఏది అన్నది ఒక విషయం ఉంది. పలుకుతున్న వస్తువు ఆత్మే. ఎందుకంటే మన పేరుతో మనం పిలిచినప్పుడు తాజాత్మ్య చెంది ఉంటాం కదా, ఆ నామంతో. ఏ పేరు పెడితే ఆ పేరుకే, ఈ పేరునే ఏం లేదు ఏ పేరైనా. అయితే మరి భగవంతుడి నామాలు ఓ పంచాక్షరి, ఒక మన భగవాన్ నామం, అట్లానే సద్గురు శివానంద గురుదేవులు వారి మంత్రం, ఇవన్నీ కూడా వాళ్ళ అహంకారం విశ్వవ్యాపమై ఉంటుంది. ఎప్పుడైతే అట్లా పిలుస్తామో ఎక్కడి నుంచి ఎవరు తలుచుకున్నా కూడా, మనకైతే దేశకాలాలు ఉన్నాయి, మనకు వినపడాలి, ఆ పిలుపు వినపడాలి. చూడున్నా వినపడదు, కనపడకపోయినా వినపడదు, దూరమైనా వినపడదు. అయితే ఈ నమో భగవతే రమణాయ అన్నది నీ ఇంద్రియాలకి, ఇంద్రియాలతో పని లేకుండగా ఇంద్రియాలకు ఆధారమైన వస్తువు ఏమవుతుంది అంటే, పిలవంగానే అది పిలవటానికి పలకటానికి నీకు అనుభవానికి అది ఆధారంగా ఉంటుంది. దేశకాలాలు లేవు అక్కడ. ఆ స్థితిలో ఉన్న ఆ తత్వాన్ని మనం తలుచుకునేటట్టయితే ఆ పేరుని భగవాన్ రమణ మహర్షులు వారిని విశ్వంలో ఎక్కడి నుంచి తలుచుకున్నా ఆయన పలుకుతారు. ఇవి ఎందుకు మనకి ఉదాహరణలు కూడా, భగవాన్ రమణ మహర్షులు వారు విదేశాల్లో కూడా దర్శనమిచ్చినట్టు, మంత్రోపదేశం చేసినట్టు, సాధన చేస్తున్న వాళ్ళకి అట్లా కనపడటం, ఇవన్నీ జరిగినాయి. ఎట్లా అంటే విశ్వవ్యాప్తమైన మనసుకి అనుసంధానం అయి ఉంటుంది ఆ పేరు. మన పేరేమో మన దేహానికి మాత్రమే పరిమితమై ఉంటుంది. అయితే ఇది కూడా, మన పేరు కూడా మనం పిలిస్తే కేవలం జాగృత స్వప్నాల్లో, సుషుప్తిలో, దేశకాలాలకి చాలా పరిధులకి ఉండి అది ప్రతిస్పందిస్తుంది ఈ పేరు. అది భగవాన్ నామం కానీ, గురువుగారి నామం కానీ, ఆంజనేయ స్వామి కానీ, పవిత్రమైన మన దేవతలందరూ కూడా, పరమశివుడు, నారాయణమూర్తి, వీళ్ళందరూ కూడా త్రివిధావస్థలు కావాల. త్రివిధావస్థలు, జాగృత సుషుప్తి, అట్లనే స్వప్నం, జాగృత స్వప్న సుషుప్త అవస్థల్లో
కూడా ఎప్పుడు పలకటానికి సిద్ధంగా ఉంటుంది. అది దేశకాలాలకు అతీతంగా. ఎక్కడి వాడు పిలిచాడని కాదు, ఎక్కడి నుంచి పిలిచాడని కాదు, ఎవరు పిలిచారని కాదు, దేశకాలాలకు అతీతంగా ఆ నామం. అట్లాంటి నామాన్ని మనం తలుచుకోవటం వల్ల అట్లాంటి స్థితి మనకి ప్రాప్తిస్తుంది. భగవాన్ నామం తలుచుకోవటం వల్ల అది ఆత్మే కాబట్టి మనం ఆ నామాన్ని శ్రద్ధగా భక్తిగా ఓం నమో భగవతే శ్రీరమణాయ అని భక్తిగా శ్రద్ధగా అనుకునేట, ఓం నమో భగవతే శ్రీ శివానందాయ అని అట్లా అనుకోవటం చేత జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ భక్తి అనండి లేకపోతే ప్రేమ అనండి లేకపోతే శ్రద్ధ అనండి ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. ఇవి ఆత్మ లక్షణాలు. మోహము లేకపోతే కోరిక, ఏదన్నా ఒక ఉద్దేశము, ఇవన్నీ ఉండేవి ఇవంతా మనసు లక్షణాలు. అర్థమైందండి? అయితే ఎప్పుడైతే మనం భక్తితో శ్రద్ధతో ఓం నమో భగవతే శ్రీ శివానందాయ అని అంటానో అంటున్నప్పుడు ఏమవుతుందంటే అప్పుడు అది ఆ శక్తి అంతా కూడా ఆత్మది అవుతుంది, మనసుది కాదు. అందుకని ఏమవుతుందంటే వెంటనే కనెక్ట్ అయిపోతుంది, ఆ పరవస్తువుతో కనెక్ట్ అయిపోతుంది. అట్లా ఆ విధంగా ఏమవుతుందంటే ఆ ప్రేమ అవి ఆ రుచి పెరిగి అతన్ని ఆక్రమించి ఆత్మానుభవానికి దారితీస్తుంది. ఇది పరమ పురుషుల్ని తలుచుకోవటం వల్ల వచ్చే అదే ఓం నమో భగవతే శ్రీ రమణాయ అట్లా ఆత్మకి సంకేతము. ఓం నమ శ్రీ శివానందాయ నందాయ నందాత్మజాయ పరమార్థదాయకాయ ఓం నమ శివాయ. ఇక్కడ ముఖ్య ప్రాతిపదిక ఏమిటంటే శ్రద్ధ భక్తి విశ్వాసం ఉందా లేదా అన్నది ముఖ్యమైనది. ఒక నెంబరు మారితే సెల్ ఫోన్లోనే వేరే వాడికి వెళ్ళిపోతుంది. ఇక్కడ కూడా ఈ రెండు లేకుండా శ్రద్ధాభక్తులు లేకుండగా ఉంటేనేమో వ్యవహారంలో అహంకారంలో భాగం అయిపోతుంది. ఉద్దేశం ఏదైనా కావచ్చు, ఒకవేళ శ్రద్ధో భక్తో ఆ వ్యక్తి ఎందు ఇష్టమో ప్రేమో ఉండేటట్టయితే అప్పుడు ఏమవుతుందంటే కరెక్ట్ కోడ్ అనమాట, అది అది స్పందిస్తుంది. కోడ్ కరెక్ట్గా ఉండాలిగా, అందుకని ఒక డిజిట్ తేడా వచ్చినా పక్కకు వెళ్ళిపోతుంది. ఇక్కడ బోల్డ్ అట్లా ఉంటుంది. అందుకని ఎప్పుడైతే మనం శ్రద్ధాభక్తులు అని అంటున్నామో దాని లక్షణాలని ముందు కదుపుతాం. అర్థం? చూడండి, మనకి ఎవరి మీద ప్రేమ కలిగినప్పుడు మన స్పందనలు మన చర్యలు చాలా మారిపోతాయి. అట్లానే ద్వేషం వచ్చినప్పుడు కోపం వచ్చినప్పుడు స్పందనలు అవన్నీ మారిపోయి ఒక చోట ఒకదాన్ని అనుభవిస్తున్నాం, ఇంకో చోట ఇంకో దాన్ని అనుభవిస్తున్నాం. అనుభవమే అది కూడా. అయితే భక్తి శ్రద్ధలతో ఎప్పుడైతే మనం ఆ నామాన్ని తలుచుకున్నామో ఆ నామం దేన్ని ఉద్దేశించి ఉందో అది తప్పక వశం అయిపోతుంది మనకి. అది మంత్రాధీనం అంటారు కదా, భగవంతుడు మంత్రానికి, మంత్రం అంటే రక్షించేది కదా, రక్షిస్తుంది అంటే అర్థం ఏమిటి అంటే ఇవో వీటన్నిటి నుంచి. అప్పుడు భగవాన్ రమణ మహర్షుల వారు ఒక ప్రాంతానికి ఒక దేహానికి ఒక దేశానికి ఉండదు, అది ఆ మంత్రం యొక్క అది అది అట్లా. ఒక మాట ఏంటంటే మరణము అన్నారు, రమణాన్ని తిరగవేస్తే మరణ అని వస్తుంది. ఏంటి మరణం? ఎట్లా మరణం సంభవిస్తుంది మనకి? ఈ అహంకారం, ఈ వికారాలు, ఈ హరిషద్వర్గాలు ఇవన్నీ ఉన్నాయి కదా, ఎట్లా మరణిస్తుంది? ఎట్లా? దానికి ఒకటే మందు ఏమిటి అంటే వ్యామోహం అనే జబ్బుకి జ్ఞానం అనే మందు. ఎట్లయితే ఉందో అహంకారానికి జబ్బుకి జ్ఞానమే మందు, వైరాగ్యమే మందు. అట్లానే ఈ నాకుండే ఈ అహంకారం కానీ ఇవన్నీ వికారాలు ఎట్లా పోతాయంటే ఆత్మకి మరో పేరు ప్రేమ కాబట్టి ప్రేమ అనే గుణాన్ని నేను ఆశ్రయించిన సహజంగానే ఉంది. ఇప్పుడు నేను చేయవలసింది ఏంటి అంటే దాన్ని గుర్తుపట్టి దాన్ని కాపాడుకోవటం చేయాలి. అసలు సహజంగా ఉన్నది ప్రేమే. వ్యవహారంలో రకరకాల పేర్లతో హరిషద్వర్గాలతో మారిపోయింది. ఇప్పుడు ఒక కూలింగ్ గ్లాసెస్ బ్లాక్వి పెట్టుకుంటాం అనుకోండి, ఆ వెలుతురంతా బ్లాక్, గ్రీన్ పెట్టుకుంటే గ్రీను కదా. దృష్టికి ఏ రంగు ఉంది, వెలుతురుకి ఏ రంగు ఉంది, ఇవి అడ్డు వచ్చేసింది. అవన్నీ అట్లా కనపడుతుంటాయి మనకి. అట్లానే ప్రేమ అనే తత్వాన్ని మనం ఒక ప్రేమ అనే గుణాన్ని
సహజంగా ఉన్నదాన్ని ఒకసారి ఇదంతా విచారణ మార్గం అడిగారు. అంత విచారణ మార్గం, విచారణ అంటే నేనే ఉన్న ప్రశ్నే కాదు, నేనే ఉన్న ప్రశ్నే నేను ఎట్లా సంధించి ఎట్లా దాన్ని పొందాలన్నది విచారణ. ఇప్పుడు నాకు నేనే ఉన్న ప్రశ్న ఉంది కదా, ఉండనివ్వండి. ఒకసారి నా బాల్యం, నా మనస్తత్వం ఎట్లా ఉంది, నా జీవనం ఎట్లా గడిచి, జ్ఞాపకాలు ఉన్నాయి కదా అందరికీ, ఒక బుద్ధిమాన్యం వాడికి తప్పనిచ్చి, నా చిన్నతనం ఎట్లా ఉంది, నా ఆలోచన ధోరణి ఎట్లా ఉంది, ఇప్పుడు ఆలోచన ఉంది, అప్పుడు ఆలోచన ఉంది, ఇప్పుడు వయసు పెరిగింది, బుద్ధి పెరిగింది, ఇవన్నీ పెరిగినాయి, అప్పుడు ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది అంటే అప్పుడు ఏమవుతుందంటే ఈ డిఫరెన్స్లో, ఈ అంతరంలో తప్పకుండా స్వరూపానికి తప్పకుండా మీకు అవగాహనలోకి వస్తుంది, ఏమేమి వచ్చి చేరినాయో తెలుస్తుంది. అంతేగా డాక్టర్, వచ్చి చేరినవి తెలిస్తే ముందు దానికేగా, ఆ వచ్చి చేరిన దానికే అహంకారం అని పెద్దలు అంటున్నారు. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే జాగ్రత్తగా మన చిన్నతనంలోకి, మన ఊహ తెలిసిన దగ్గర నుంచి, అంతకంటే ముందుకు వెళ్ళే వాళ్ళు కూడా ఉన్నారు, తల్లిగర్భంలోకి వెళ్ళిపోయి ఇంకా పూర్వం వెళితే వాళ్ళ గత జన్మలు అవో తెలుస్తాయి, అంత అక్కర్లేదు. నా బుద్ధి తెలిసినప్పటి నుంచి నేను ఎట్లున్నాను అని కొద్దిగా నిమ్మళంగా విచారణ చేస్తే అప్పుడు చేశాం కదా, అది జ్ఞాపకంలో భాగమే. ఇప్పటి వరకు నేను నా బుద్ధి తెలిసిన తర్వాత, నా వికారాలు ఏర్పడ్డ తర్వాత, నా కోరికలు, నేను పెట్టుకున్న గూళ్ళు ఇవన్నీ తెలిసాక ఇది జ్ఞాపకమే. ఈ రెండు జ్ఞాపకాలు మనం చూసుకునేటట్టు అయితే ఏది వచ్చాక ఇవన్నీ వచ్చినాయి, దేహం వచ్చాక ఏది వచ్చాక, ఏ మార్పు వచ్చాక నాకు ఈ వికారాలన్నీ వచ్చినాయి అన్న విషయం ఏ పుస్తకంలోనూ దొరకదండి. ఈ పుస్తకంలోనే అది చదువుకోవటం అంటే, నేనెవరో తెలుసుకోవాలి అంటే ముందు నువ్వెవరని అనుకుంటున్నావో వాడిని తెలుసుకో. నువ్వెవరు అనుకుంటున్నావో, నేను చెడ్డవాడిని, లేకపోతే నేను ఫలానా, నేను జ్ఞాన్ని, నేను అజ్ఞాన్ని, ఇట్లా ఏవంట, అది నువ్వు అనుకుంటున్నావు కదా. నేను దేహాన్ని, నేను డాక్టర్ని, నేను ఫలానా ఫలానా ఫలానా, ఇవన్నీ అనుకుంటున్నావు నువ్వు. దీన్నే నువ్వు అనుకోవటం కూడా అంటే కంటే కూడా అనిపిస్తుంది, అనుకుంటాం కూడా కూడా అనిపించాక అనుకుంటున్నావు, అనుకుంటున్నావు కాబట్టి అనిపిస్తుంది, కాదు రెండు అట్లా ఉన్నాయి అవి. కాబట్టి ఇప్పుడు నేనేమనుకుంటున్నాను, నేను చెడ్డవాడు కదండి. ఇప్పుడు నాకు భగవాన్ ఏం చెబుతున్నారు, రమణ మహర్షులు వారు, ఈ దేహం తెలిసిన తర్వాత నాకు అజ్ఞానం వచ్చేసింది, దేహాత్మభావం వచ్చింది కదండి. ఇప్పుడు ఫస్ట్ సూటిగా చూడాలి ఎవరికి వచ్చింది ఇది, నేనన్న ఆ ఉనికికి ఇది ఈ దేహాత్మభావన. అట్లానే దేహాత్మభావనతో పాటు నిన్న చెప్పాను కదా మనకి త్రిపాత్ర అభినయం, అహంకారం వినయం వచ్చినాయి కదా. ఇప్పుడు పరమాత్మ మనకేం చేశాడు, జ్ఞాపకం ఇచ్చాడు, చూసుకునే అవకాశం ఇచ్చాడు. వెనక్కి తిరిగి ఫాస్ట్ ఫార్వర్డ్ చేసుకోవచ్చు, బ్యాక్వర్డ్ కూడా చేసుకోవచ్చు, రివర్స్ చేసుకొని చూడవచ్చు, పాజ్ కూడా చేయొచ్చు. పాజ్ చాలా ఇంపార్టెంట్, అది అసలు పాజ్లో ఉన్నప్పుడే సత్యం అర్థమవుతుంది. పాజ్ మధ్యలోనే ఉంటుంది, ఫార్వర్డ్కి ఉన్ను రివర్స్కి మధ్యలో పాజ్ ఉంటుంది, ఇక్కడ కూడా పాజ్ ఉందండి. ఆ పాజ్ చూస్తే అహంకారానికి కాజ్ తెలుస్తుంది. సరే ఇప్పుడు నేనేం చేస్తున్నాను, నేను దేహం ఉన్న విషయం నాకు ఎప్పుడు తెలిసిందని వెనక్కి వెళ్ళండి. యోగశేఖి యోగ విద్య ఏం కాదు, ఇది తెలివిగా చిన్న కావాల్సిందని నిమ్మళం కావాలి, కొద్దిగా తొందరపడకుండా నిమ్మళంగా. ఇప్పుడు మీరు ఉన్నారు డాక్టర్ గారు, మీకు ఎప్పుడు తెలిసింది చెప్పండి అసలు మీరు దేహం అని. గుర్తున్నప్పుడైతే 6 నుంచి 8 సంవత్సరాలు, ఆ ప్రాంతాల్లో అంటారు కదా ఎవరైనా 6 నుంచి 5 ఏళ్ళు దాటాక. ఇంకా కొద్దిగా చేస్తే నేను దేహం అను, లేకపోతే ఇవో ఇవి అట్లా కోపతాపాలు ఇవో ఇవన్నీ ఇవన్నీ ఇప్పుడు వచ్చినవి మీరు గుర్తుపెట్టారు కదా. అయినా అవన్నీ ఉండగా అప్పుడు ఎట్టున్నారు, ఇవన్నీ ఉండగా ఇప్పుడున్నారు, ఎట్లున్నారు, ఇగో పాత్ చేసుకొని కాసేపు అట్లా పెట్టి చూసినప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు నేను ఏవేవైతే అనుకుంటున్నానో ఇప్పుడు ఇవన్నీ అవన్నీ లేవు, లేకుండా ఎప్పుడు మొదలైందో చూస్తే అక్కడ విచారణలో ఆ పాజులో మీకు పరమాత్మ అనుభవం స్పష్టంగా మీరు చూస్తారు ఏమిటన్నది. ఇది విచారణ. నేనెవరో సూటిగా చూడటం భగవాన్ చెప్పింది, దీని పేరు మరణము, దేహ అహంకారం పోవటం పేరు మరణం.